వియర్స్ ఎలాంటి సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేయకుండా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది క్రియేట్ చేయించండి. మీరు సెలెక్ట్ చేసిన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, డ్రెస్ కోడ్ యాడ్ చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసిన పేపర్ సైజ్ ప్రకారంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది యాడ్ చేయించండి త్రూ ఆన్లైన్ ద్వారా. ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ గూగుల్లో డైరెక్ట్గా కటౌట్ డాట్ ప్రో సెర్చ్ చేయండి. ఫస్ట్ ఉన్న వెబ్సైట్ని ఓపెన్ చేయండి. కటౌట్ డాట్ ప్రో అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రోడక్ట్ అనే మెనూలోకి వెళ్ళండి. పాస్పోర్ట్ ఫోటో మేకర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. మీ కంప్యూటర్లో ఏ ఫోటోనైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా చేంజ్ చేద్దాం అనుకున్నారో ఆ లొకేషన్లోకి వెళ్ళండి. ఒకే డి డ్రైవ్లో ఆ పర్టికులర్ ఫోటోని సెలక్షన్ చేశాను, ఓపెన్ చేశాను. ఇక్కడ సపరేట్గా ఒక విండో ఓపెన్ అయిందండి. మనకి రైట్ సైడ్లో ఫోటో ప్రివ్యూ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్లో 3 ఆప్షన్స్ గమనించండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి పేపర్ సైజు, ఫోటో సైజు. డిఫరెంట్ ఫోటో సైజెస్ ఉంటాయండి. అదర్ కంట్రీస్లో యూజ్ చేసే పాస్పోర్ట్ సైజెస్ ఉంటాయి, కానీ అందరూ కామన్గా యూజ్ చేసే కామన్ సైజ్ అనేది సెలక్షన్ చేయండి. ఇక్కడ పేపర్ సైజెస్ ఉంటాయండి. స్టూడియోలో యూజ్ చేసే 6x4 inches అండి, 8 ఫొటోస్ ఫిట్ అవుతాయి. ఆ సైజ్ చూజ్ చేసుకోండి, లేదా A4 సైజ్ చూజ్ చేసుకోవాలా క్లిక్ చేయండి. A4 పేపర్లో ఎన్ని ఫొటోస్ అయితే ఫిట్ అవుతాయో ఆటోమేటిక్గా మనకి ఫిట్ అయిపోతాయి. ఓకే, అలా సమ్ పర్టికులర్ సైజ్ అనేది నేను చూజ్ చేసుకున్నాను. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ సెలెక్ట్ చేసిన కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. మీరు ఏ కలర్ అయితే సెలక్షన్ చేశారో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ వచ్చి డ్రెస్ కోడ్ అండి. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మెన్స్, ఉమెన్స్, చిల్డ్రన్స్ కేటగిరీస్ వైజ్గా డిఫరెంట్ డ్రెస్ కోడ్స్ ఉంటాయండి. ఓకే, మీరు సెలెక్ట్ చేసింది మెన్ కాబట్టి మెన్స్లోనే డిఫరెంట్ కోట్ స్టైల్స్ కూడా ఉంటాయండి. కావాల్సిన డ్రెస్ కోడ్ని సెలక్షన్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుందండి, ఒక 5 seconds అలా ఆటోమేటిక్గా డ్రెస్ కోడ్ అనేది యాడ్ అవుతుంది. మీకు కావాల్సిన డ్రెస్ కోడ్ అనేది యాడ్ చేసుకోండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా? అండ్ పేపర్ సైజ్ చేంజ్ చేసుకోవాలా చేంజ్ చేసుకోండి, 6x4 లేదు A4 సైజు. ఫైనల్గా మీ డిజైనింగ్ అనేది కంప్లీట్ అయింది అనుకుంటే ఇక్కడ డన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి టోటల్ రిజల్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ HD అనే బటన్ ఉందా, దీని మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా మీ కంప్యూటర్లో డౌన్లోడ్ అయిపోతుందండి. దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేయండి, లేదా ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో ఇన్ ఫోల్డర్ అనండి. డైరెక్ట్గా డౌన్లోడ్స్ అనే లొకేషన్లోకి వెళ్ళిపోతారు. మీరు క్రియేట్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఫైల్ని డైరెక్ట్గా ఫోటో పేపర్లో ప్రింటింగ్ ఇచ్చుకోండి, కట్ చేసుకోండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డ షార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.